అండ్ కువైట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందండి. చాలా బాధాకరమైనటువంటి సంఘటన గురించి విన్నాను, చూశాను, మీతో చెప్తాను అని ఎప్పుడు కూడా అనుకోలేదు. నిజంగాను చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగింది. కువైట్ మంగాపూర్ అనే ప్రాంతంలో మన భారతీయులు ఉన్నటువంటి 6 అంతస్తుల బిల్డింగ్లో తెల్లవారుజామున 3 గంటల టైంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందండి. అగ్ని ప్రమాదంలో 50 మందికి పైగా చనిపోగా 40 మందికి పైగా, ఇంచుమించు 43 మంది మన భారతీయులే ఉన్నారంట. చాలా బాధాకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. చాలా జాగ్రత్తగా ఉన్న ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అనేసి ఎవరూ కూడా అనుకోము. చాలా బాధాకరం ఇటువంటి సంఘటన జరిగింది కువైట్లోనూ. పాపం ఇంకా శాలరీలు వాళ్ళ ఇంటికి పంపించారో లేదో కూడా తెలియదండి. నిజంగానో ప్రాణం విలవలాడిపోతుంది. నిజంగానో వాళ్ళ ఫ్యామిలీలు ఎదురు చూస్తారు, మా హస్బెండ్, మా అబ్బాయి, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మాకు శాలరీ పంపించే టైం అయింది, ఫోన్ చేస్తారు వాళ్ళు డబ్బులు వేసామని, ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తారు. అదే టైంలో వాళ్ళు లేరు అనే సంఘటన తెలిసినందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు వాళ్ళ లేని లోటు వాళ్ళు పట్టుకోలేరు. నిజంగానో చాలా చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగిందండి. జూలై 12 2024 అండి. చాలా చాలా దారుణమైనటువంటి సంఘటన కువైట్లో మన ఇండియన్స్కి, మన భారతీయులకి జూన్ 12 2024 తారీఖు అనేది ఒక బ్లాక్ డేగా మరి ప్రకటించుకోవాలి. చాలా చాలా బాధాకరం. 43 మందిని మనం కోల్పోయాం భారతీయులని. ఒక 15 మంది 20 మంది క్షతగాత్రులయ్యారండి ఆ సంఘటనలోనూ. చాలా చాలా బాధాకరమైనటువంటి సంఘటన గురించి వినడం జరిగింది కువైట్లోను. ఇట్లా మంగాపూ ఏరియాలో ఆ బిల్డింగు కాలిపోతుంది, ఫైర్ అయ్యింది అనే సంఘటన తెలిసిన వెంటనే కువైట్ గవర్నమెంట్ చాలా బాగా అలర్ట్ అయిందండి. పోలీసులు అప్రమత్తం అయ్యి, అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి మరి ఆ ప్రాంతానికి వెళ్ళి స్పీడ్గా కంట్రోల్ చేయడం జరిగిందండి. లేదంటే ఇంకా భారీ ప్రాణనష్టం జరిగిందను. అదే బిల్డింగ్లో ఆ సమయానికి 150 మందికి పైగానే ఉన్నారంటండి కార్మికులు. చాలా చాలా దేశాల వాళ్ళు అందరూ కూడా కలిసి ఉంటారు. ఆ టైంలో పోలీసు వ్యవస్థ అనేది మరి స్పీడ్గా స్పందించకపోతే కనుక 100ల సంఖ్యలో ఉందన్నమాట ఆ ప్రాణనష్టం. ఇక్కడ గవర్నమెంట్ చాలా బాగా మరి స్పందించి చాలా స్పీడ్గా ఫైర్ సిబ్బంది మరి వెళ్ళి కంట్రోల్ చేసి చాలామందిని, ఇంచుమించు 100 మందిని పైగా కాపాడి మరి ఆ ప్రమాదం నుంచి తప్పించడం జరిగిందండి. చాలా చాలా మంచిది పోలీస్ వ్యవస్థ. ఇక్కడ వైట్ గవర్నమెంట్ కూడా మరి బాగా స్పందించి క్షతగాత్రులకి, అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి ఇక్కడ గవర్నమెంట్, ప్రొవైడ్ గవర్నమెంట్ ముందుకు రావడం జరిగిందండి. ఇది ఏరియా వచ్చేసి ఫాహిల్ మున్సిపాలిటీకి సంబంధించిందండి. ఫాహిల్ అక్కడ అధికారులు కూడా 2 ముగ్గురిని సస్పెండ్ చేసినట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి ఇక్కడ లోకల్ మీడియాలో. చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది కువైట్లోనూ. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కువైట్లో ఇప్పుడే అసలైన వేసవకాలం మరి స్టార్ట్ అయింది. 50 డిగ్రీలు పైన ఉంటుంది వేడి అనేది, ఉష్ణోగ్రత అనేది. అందువల్ల ఇక్కడ బిల్డింగులు, ఏసీలు, కార్లు, డ్రైవర్ రూములు, ఇంట్లో పనిచేసే పని మనుషులు, లేడీస్ యొక్క రూములు కూడా కాలిపోతున్నాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ కూడా కొంచెం నెగ్లెక్టెడ్గా ఉంటాయండి. అంత కంఫర్టబుల్గా ఉండవు. రూముల్లో ఉన్నటువంటి కబోర్డ్ సిస్టమ్ కానివ్వండి, బెడ్ కానివ్వండి, మొత్తం పార్టీషన్ వర్క్ కానివ్వండి, అన్నీ మనకిచ్చే సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు, గ్యాస్ సిలిండర్లు పేలిపోయినప్పుడు ఎక్కువగా మొత్తం కాలిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చాలా చాలా ఘోరం జరిగిపోయింది ఫ్రెండ్. అసలు ఇలా జరుగుతుందని కూడా మనం అనుకోలేము. ఇక అది సృష్టి, దేవుడి నిర్ణయం. ఏది జరగాలన్నా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం అలా జరిగిద్దని. ఎన్ని అవకాశాలు మనం సౌకర్యాలు కల్పించుకున్నా కూడా 100% మనం సేఫ్గా ఉన్నా కూడా ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజులు అలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పట్టుకోడు కోసం వచ్చినటువంటి మన భారతీయ కార్మికులు ఇలా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. 43 మందిని, అదేవిధంగా ఒక 20 మందికి పైగా క్షతగాత్రులైనటువంటి ఆ బిల్డింగు, రాక్షస బిల్డింగ్ని అవకాశం ఉంటే కనుక వెళ్ళి ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రగాఢ సానుభూతిని ప్రకటిద్దాం. చాలా బాధాకరమైనటువంటి సంఘటనలో నుంచి మనం బయటకు రావాలంటే అది తొందరలో బయటకు రాలేం. అలా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారో ఏంటో పాపం
వాళ్ళకి మంచి జరగాలని కువైట్ గవర్నమెంట్ నుంచి, మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మంచి జరగాలని కోరుకుందాం, ఆర్థిక సహాయం జరగాలని. అదేవిధంగా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనేసి తెలుసుకున్న వెంటనే మన ఇండియన్ ఎంబసీ కూడా అప్రమత్తమయ్యి క్షతగాత్రుల్ని, అదేవిధంగా ఇక్కడ అగ్ని ప్రమాదంలో చనిపోయినటువంటి డెడ్ బాడీస్ని మరి హాస్పిటల్కి తరలించి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేసి మరి మన ఇండియాకి వాళ్ళ స్వగ్రామానికి పంపించడానికి మరి ఎన్నో ప్రయత్నాలు హడావుడిగా వచ్చి వెంటనే మరి ఆ కార్యక్రమాలు చేయడం కూడా జరిగిందండి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కువైట్కి వచ్చి మనలాగా కార్మికులకు కానివ్వండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కానివ్వండి, అందరికీ కూడా మంచిగా మరి సపోర్ట్ అయితే చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా. మరి ఆ విషయం తెలిసిన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి తగిన చర్యలు అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ యొక్క ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం తెల్లవారుజామున వంటగదిలో గ్యాస్ సిలిండర్లు పేలి ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగింది అనేసి లోకల్ మీడియా చెప్పడం జరుగుతుందండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కువైట్లో మనకి మార్నింగ్ కంటే నైటే ఎక్కువ వండుకొని తింటారండి. ఇక్కడ ఎండలు కదా, ఇంకా అందరూ కూడా మార్నింగ్ పడుకుంటారు. నైటు ఇంచుమించు 12 గంటలకి, 1 గంటకి, 2 గంటకి, 3 గంటకి, 4 గంటకి తెల్లవారుజామున అనమాట వండుకొని తింటారు ఇక్కడ. పాపం ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే కొన్ని కొన్ని కంపెనీలు మంచిగానే సౌకర్యాలు ఇస్తారు, వాళ్ళే ఫుడ్ పెడతారు, వాళ్ళ అకామిడేషన్ అన్నీ కూడా ఇస్తారు. కొన్ని కొన్ని సంస్థలు ఏముంటాయి, ఎలా ఉంటారంటే మనమే వండుకుని మనమే తిని ఉద్యోగం చేయాలన్నమాట, వెళ్ళాలన్నమాట జాబ్కి. అందుకనేసి కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ అంతా పనిచేసి వచ్చి మళ్ళీ మార్నింగ్కి భోజనం వండుకుంటారన్నమాట, అది నైటే వండేసుకుంటారు మళ్ళీ మర్నాడుకి. దాని గురించి ఈ సంఘటన ఏమైనా జరిగిందా, మార్నింగ్ తెల్లవారుజామున ఎవరన్నా భోజనం వండుకుని గ్యాస్ కట్టకుండా వెళ్ళిపోయారా? ఈ ఫైర్ యాక్సిడెంట్ తెల్లవారుజామున జరిగినందువల్ల చాలా ప్రాణనష్టం అనేది జరిగిందంటే మార్నింగ్ అంతా కూడా అలసిపోయి పనిచేసి వచ్చి పడుకున్నటువంటి సమయం అన్నమాట, మంచి నిద్ర పట్టే సమయం అదే సమయంలో ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల చాలామంది కూడా ప్రాణనష్టం జరిగింది. అదే ఈ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ, మధ్యాహ్నం టైంలో కానీ జరుగుంటే మరి అపార్ట్మెంట్ అంతా కూడా ఖాళీగా ఉండను, అంత ప్రాణనష్టం జరగకపోదును. ఆస్తి నష్టం జరిగినా పర్లేదు కానీ ప్రాణనష్టం జరగకపోదును ఈ మార్నింగ్ టైంలో జరిగితే, ఆఫ్టర్నూన్ టైంలో జరిగితే కానీ. అదే టైంలో జరిగింది కాబట్టి తెల్లవారుజామున అందరూ పడుకొని పాపం నిద్రలోనే చనిపోయారండి. అలాగా కాలి బూడిదైపోయారు, కొంతమంది బాడీలు కూడా దొరకలేనటువంటి పరిస్థితి, కొంతమంది ఏకంగా 6 అంతస్తుల బిల్డింగ్లో నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు, కాలు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, తలకాయ పగిలిపోయి అటువంటి స్థితిలో నుంచి ప్రాణాలు బయటపడి ప్రాణాలు అనేవి కాపాడుకున్నారు. ఆ సంఘటన చూస్తుంటేనే చాలా చాలా బాధాకరమైనటువంటి సంఘటన, తట్టుకోలేకపోతున్నాం అన్నమాట. మన వెళ్ళి ఆ సంఘటన స్థానానికి ఒకసారి వెళ్ళి అవకాశం అయితే ప్రగాఢ సానుభూతిని తెలుపుదాం, వాళ్ళ యొక్క ఆత్మలు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. రెండో, కువైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎండలో 50% ఉన్నాయి ఉష్ణోగ్రత అనేది, కాలిపోతాయి అన్నమాట ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వైర్లు, మన ఇంట్లోనే ఉంటాయి అన్నమాట వైర్లు. ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని కొన్ని ఇల్లులు ఇప్పుడు మారుతాయి అన్నమాట, అన్నీ కూడా బాగా మంచిగా కట్టుకుంటున్నారు, ప్లాస్టరింగ్లు అని మొత్తం సేఫ్టీ ఉండేటట్టు కట్టుకుంటున్నారు. ఇప్పుడున్న ఓల్డ్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయంటే అసలు అది ఎప్పుడు కూలిపోద్దో తెలీదు, చిన్న నిప్పురవ్వ, నేను ఉన్న ప్లేస్లో చిన్న నిప్పురవ్వ అంటుకుందంటే మొత్తం కాలిపోయేంత పరిస్థితి అన్నమాట. అంటే అంత తలకగా ఉంటాయి అన్నమాట బిల్డింగ్లు. ఇదంతా కూడా ఇసుకనేలు కదా, అంత వెయిట్ ఉండే మెటీరియల్ అనేవి ఉపయోగించరు. లోపల మనం ఉండేటటువంటి మనకి కబోర్డ్లు కానివ్వండి, ఇంటీరియర్లు కానివ్వండి, బయట ఉండే ఇంటీరియర్లు కానివ్వండి, అంతా కూడా అవుటీరియర్లు కానివ్వండి, అంతా కూడా చాలా మలకగా ఉంటాయి అన్నమాట, పతలాగా ఉంటాయి. మొత్తం ఏదన్నా అయినా కూడా మొత్తం బొగ్గు బొగ్గు అయిపోతుంది. మన ఇంటి దగ్గర అయితే, మన ఏరియాలో అయితే ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే కొంచెమన్నా కనపడుతుంది, ఇక్కడ అసలు మొత్తం బూడిదే కనపడుతుంది అన్నమాట. అటువంటి ఉంటాయి ఇల్లులు, చాలా వేడి అన్నమాట. అందుకనేసి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ షార్టేజ్లు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఈ యాసకాలంలోనూ. మనం ఎంత సేఫ్గా ఉన్నా ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు, కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ కువైట్లో మంగాప్ అనే ప్రాంతంలో మరి ఈ సంఘటనలో జరగడం చాలా బాధాకరం. మన ఇండియన్స్ని 43 మందిని కోల్పోయాం, 20 మందిని క్షతగాత్రులుగా చూస్తున్నాం ఈ రోజుల్లో.
చాలా బాధకరం. ఆ కుటుంబ సభ్యులకి, మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి నరేంద్ర మోడీ గారు కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలిపారు, గుర్తించారు. మన న్యూస్ ఛానల్ కూడా మరి కువైట్ దేశంలో ఇలా జరిగింది మరి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది, అందరికీ కూడా తెలియజేశారు ఇటువంటి పరిస్థితి జరిగిందని కూడా అలర్ట్ అయ్యి మన న్యూస్ ఛానల్ కూడా అలర్ట్ అయ్యి ఇక్కడ పరిస్థితుల్ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి తెలియజేయడం, అదేవిధంగా మన రాష్ట్రాలకి, మన దేశానికి, గవర్నమెంట్కి తెలియజేయడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ యొక్క కుటుంబాలకి మంచి జరగాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్. గల్ఫ్ దేశాల్లో పనిచేసేటటువంటి ఇళ్లలో పనిచేసే లేడీసు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. వంటగదుల్లో ఒకసారి వెళ్ళి గ్యాస్ బండ్లో లీకేజ్ ఉన్నాయా, స్మెల్ వస్తున్నాయా, ఎవరన్నా అన్నాలు వండేసుకుని గలీజ్గా పెట్టేశారా వంటగది అంతా కూడాను, గ్యాస్ ఆపకుండా వెళ్ళిపోయారా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఏసీలు అన్నీ తిరుగుతున్నాయా, వంటగదులను లైట్లు ఉన్నాయా, అన్నీ చెక్ చేసుకోండి. అక్కడ చాలా చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ సమ్మర్లోనూ. ఇదే ఫస్ట్ సంఘటన, మరి ఇంకా ఎన్ని సంఘటనలు చూస్తామో తెలీదు. అక్టోబర్ వరకు కూడా ఇక్కడ మంచి ఎండలు కాస్తాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ వరకు ఎన్ని సంఘటనలు చూస్తామో, ఏమవుతుంది ఏమో తెలీదు. ఇంకా గవర్నమెంటు, కువైట్ గవర్నమెంటు చాలా రూల్సు, రెగ్యులేషన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే మొత్తం ఇలాగ బయట ఉండే బిల్డింగ్లన్నీ కూడా, అపార్ట్మెంట్లో ఉండేటటువంటి ప్రతి బిల్డింగులని కూడా చెక్ చేస్తున్నారు. కరెంట్ పరంగా ఏమన్నా అసౌకర్యంగా ఉండి ఉంటున్నారా పనిచేసుకునే వాళ్ళు, ఫుల్ఫిల్గా ఉన్నాయా అనేది సిస్టమ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. అందరూ కూడా అప్రమత్తం అవ్వండి. ఈ యొక్క బిల్డింగులు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు అందరూ కూడా కరెంటు వైర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఇంకా ఈ ప్లేవుడ్ ఈ కొంపల్లోనూ ఎలా ఉంటాయంటేనండి, వీడియో చేస్తాను మీకు చూడండి. మాకు ఈ బయట చేసుకున్న వాళ్ళు ఇళ్ళల్లో, ఇంకా ఈ మాలాంటి డ్రైవర్లకి బయట ఇచ్చే రూములన్నీ కూడా కొంచెం అసౌకర్యంగా ఉంటాయన్నమాట. దానివల్ల కొంత మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. ఈ యొక్క అన్నీ కూడా మారాలి, మంచిగా సౌకర్యాలు ఇచ్చి ఇక్కడ పని చేయించుకునేటట్టు గవర్నమెంట్ ఉండేటట్టు నిర్ణయాలు అయితే తీసుకుంటుంది గవర్నమెంట్. చాలా బాధాకరం. మరి యొక్క 43 మంది చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది. కువైట్ గవర్నమెంట్ కూడా ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. చాలా చాలా మంచి జరగాలని కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.